ఆసిఫాబాద్ లో ఆర్టీసీ హైటెక్ బస్ బోల్తా పడింది. డ్రైవర్ కు ఛాతీలో నొప్పి రావడంతో బస్సు నుంచి దూకేశాడు. దీంతో బస్సు ప్రమాదానికి గురైంది. ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అంజయ్ ఇస్తారు. అంజయ్ చెప్పండి, ఏంటి డ్రైవర్ కి ఛాతీ నొప్పి అయితే బస్సు నుంచి దూకేయడం, దీనికి ఏం జరిగింది అక్కడ? అది కొమరంభీం జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తబడింది. ప్రధానంగా ఉదయం పూట ఆసిఫాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అయ్యప్ప గుట్ట సమీపంలో, ఆసిఫాబాద్ పట్టణానికి అయ్యప్ప గుట్ట సమీపంలో అక్కడ బోల్తబడింది. బోల్తబడడంతో ఎవరైతే ప్రయాణికులు, ఏడుగురు ప్రయాణికులు అప్పట్లో ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ఆ సమయంలో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారో, ఆ ఏడుగురు ప్రయాణికులకు కూడా తీవ్రమైన గాయాలు కావడం జరిగింది. ప్రధానంగా ఏదైతే మనం చూస్తున్న బోల్తాబడడంతో ఒక్కసారిగా బస్సు అది జాతీయ రహదారి కావడంతో కనీసం ఒక 7 నుంచి 8 ఫీట్ల కింద ప్రాంతంలో లోతట్టు ప్రాంతంలో పడ్డది. అదేవిధంగా పైకి కూడా పడిందని అక్కడ ఎవరైతే గాయపడ్డ వారు చెప్తున్నారు. కానీ ఏదైతే డ్రైవర్ కి ఒకసారిగా ఛాతీ నొప్పి వచ్చింది, ఛాతీ నొప్పి రావడంతో ఆ ఛాతీ నొప్పి వచ్చిన తర్వాత బస్సు ఏదైతే డ్రైవర్ సీట్ లో కూర్చున్న వ్యక్తి దాంట్లో నుంచి బయటకు దూకడం జరిగింది. దూకడం వల్లనే ప్రమాదం జరిగింది అంటున్నారు. అయితే ఈ ప్రమాదం కనుక అంజయ్య, ప్రస్తుతం డ్రైవర్ ఏం చెప్తున్నాడు? ఛాతీలో నొప్పి వస్తే అంటే మామూలుగా ఎవరైనా సాధారణంగా ఆలోచిస్తే బ్రేక్ వేస్తారా లేదంటే పక్కకి తీసుకుంటారా? అంత సమయం లేకపోతే డ్రైవర్ అయితే బస్సులోనే ఉంటారు కదా, ఎందుకు దూకేవలసి వచ్చింది? దూకారా లేదంటే పడిపోయాడా? ఏంటి అప్డేట్? అయితే హరి, ప్రధానంగా డ్రైవర్ కు ఛాతీ నొప్పి వచ్చింది. నొప్పి వచ్చిన తర్వాత ఎవరైతే డ్రైవర్ సీట్ లో కూర్చున్న వ్యక్తి ఆ డ్రైవర్ సీట్ లో నుంచి బయటకు దూకడం జరిగింది. ఏదైతే నేషనల్ హైవే, అది మనం చూస్తున్న ఏదైతే రహదారి ఉందో అది నేషనల్ హైవే ప్రాంతం, ఒక్కసారిగా ప్రమాదం జరుగుతుందని తెలుసుకున్న ఎవరైతే డ్రైవర్ ఉన్నారో దూకడం జరిగింది. అయితే డ్రైవర్ కు ఛాతీ నొప్పి వచ్చిందా లేకుంటే ప్రమాదం జరుగుతుందని ముందే ఊహించి దూకారా అంశంపై ఆర్టీసీ అధికారులు విచారణ కొనసాగుతున్నారు. ఈ విచారణలో ఎలాంటి అంశాలు బయటపడ్డాయనేది తేలాల్సి ఉంది హరి. ఓకే, గాయపడే వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్ ఏం చెప్తున్నారు క్లుప్తంగా చెప్పండి. ప్రధానంగా ఎవరైతే 7 ప్రయాణికులు ముఖ్యంగా ఒక్కసారిగా 8 ఫీట్ల లోతు ప్రాంతంలో పడడంతో గాయపడ్డారు. 7 తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రధానంగా కాళ్ళకి, చేతులకి, మొహం భాగంలో కొంతమందికి గాయాలయ్యాయి. అయితే ప్రాణాపాయ స్థితి మాత్రం లేదని డాక్టర్లు చెప్తున్నారు. రైట్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.